अल्लूरी सीतारामराजु जिल्ला चिंतूरु मंडलंलोनी कोमूरु सचिवालयं वद्द सीपीएम टीडीपी आध्वर्यंलो त्रागुनीरु ड्रैनेजीलु వీధి లైట్లు ఉపాధి హామీ డబ్బులు తదితర సమస్యలపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడుతూ కుమ్మూరు గ్రామ పంచాయతీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వేసవి తాపానికి ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారని అన్నారు. చేతి పంపుల్లో నీరు రాక పలు చేతి పంపులు మరమ్మతులకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంచినీటి పథకాలు మంజూరయ్యాయని చెప్పిన అధికారులు నేటికి వాటి ఊసే ఎత్తలేదన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఇస్తామని చెప్పిన పాలక ప్రభుత్వాలు మాట తప్పిందన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా పడలేదని, గత ఏడాది సంభవించిన వరదలకు ముంపుకు గురైన బాధితులకు ఇస్తామన్న 2000 రూపాయలు కూడా నేటికి అందజేయలేదన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ప్రారంభించిన మరుగుదొడ్ల అరకొర నిర్మాణాలతో అవినీతి కంపు కొడుతున్నాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లు పూర్తిగా పాడైపోయి వీధులు అద్వానంగా మారాయన్నారు. ఎంపీటీసీ గాని మాజీ ఎంపీటీసీ గాని చేశారు, చేసినా సరే ఇప్పటికి కూడా చాలా వరకు పరిష్కారం కాలేదు. మళ్ళీ అది కాకుండా కొంత వస్తుంది, ఒక అరగంట వరకు వస్తుంది, అప్పు ప్లేస్ లో రావట్లేదు. అది వాటర్ ప్రాబ్లం అయితే ఎలా పరిష్కరిస్తారు ఏంటి చెప్తే బాగుంటది అనేది ఇప్పుడైతే మేము వచ్చింది. అది ప్రధానమైనటువంటి వచ్చింది. అయితే అన్ని అంటే అన్నింటికని కాదు, మన చింతూరులోకి 22 గ్రామాల్లో ఎన్నో వచ్చాయనేది తెలిసింది. వాటిలో ఇక్కడ ఈ గుంపు వరకు అయితే వర్క్ అయితే జరిగింది. పైప్ లైన్లు కొన్ని పెట్టారట, అవతల ఉన్నటువంటి గుంపులకి అసలు వెళ్ళలేదు పైప్ లైన్లు. వాటిని ఏంటి ఇప్పుడు ఏంటంటే మనకి జలజీవన అదొక లైన్, మళ్ళీ తాటి గుంపు ఒక లైన్, ఈ రెండు లైన్లు వెళ్ళిపోయినాయి. ఈ మధ్యలో ఒక లైన్ వచ్చిందనమాట. వీటి వరకు బడ్జెట్ సరిపోయింది. అది అయితే ఇక మిగతాది నెక్స్ట్ ప్రపోజల్ సెక్రటరీ గారితో చెప్పి పంపిద్దామని. అదే ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టారు కదా, పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి కుళాయి వెళ్తుందని చెప్పేసి ఆ బడ్జెట్ లేకుండా చెప్పకూడదు కదా. ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు ప్రతి ఇంటికి కుళాయి వెళ్తాయని చెప్తే ఇప్పుడు వాళ్ళందరూ నా ఇంటికి వస్తాను కదా. అవునా కదా, ప్రతి ఇంటికి వెళ్ళే అన్న తర్వాత ఆ బడ్జెట్ ఇంతే సరిపోయిందని ఇప్పుడు ఎలా చెప్తున్నారు? అది కరెక్ట్ కాదండి. అవునా కదా, మీరు ఏమన్నారు? ప్రతి ఇంటికి జలజీవన్ ప్రతి ఇంటికి ఇవ్వాలనే కదా బడ్జెట్ ఇంత ఇది ఇంత అంటే కావాలంటే మేము కాంట్రాక్టర్ మాట్లాడతాం, మీరు ఫోన్ కలిపి ఇవ్వండి, మేము మాట్లాడతాం. అది కరెక్ట్ కాదు కదా, ఇంతే బడ్జెట్ అయిందంటే మనం చూడకుండా చెప్పలేము కదా. బడ్జెట్ లేకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పాలి మీటింగ్ పెట్టి గోదావరి నీళ్ళు ఇంటింటి కులాయని? ఆ రోజు మీరు చెప్పిందే చెప్పకుండా ఉండాలి, మీరు చేయాలి. ఇప్పుడు చెప్పి మళ్ళీ ఇలాగలా మాడమారితే ఎలాగుంటది జనానికి చెప్పండి. బడ్జెట్ చెప్పాలి. ఆ రోజు ఎలా అన్నారు, ప్రతి ఇంటికి మేము పెడతాం. సర్పంచ్ గారు కూడా మాట్లాడారు కదా, ఆ రోజు మాట్లాడిన నేను కూడా ఉన్నాను. కావాలంటే నేను వీడియో తీసి నా దగ్గర ఉంది. ఎందుకు అంటున్నానంటే ప్రతి ఇంటికి మనం వెళ్తదని చెప్పేసి ఆడోళ్ళు వాళ్ళు కూడా సంతోషపడతారు. ఈ ఎండాకాలం అంటేనే వాటర్ చాలా ప్రాబ్లం. ఎండాకాలం అదే కదా, ఇప్పుడు బోర్లు ఉన్నాయట, ఆ బోర్లో ఒక అర్ధగంట గాని కొడితే మరి రావట్లేదట. అంటే మీరు చేయాలి కదా, మళ్ళీ అది కూడా మన బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ చేయాలి కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు. దాన్ని లింక్ పెట్టుకుని ఇక్కడెక్కడ తిప్పితే నీళ్ళు అటేమో సరిపోవట్లేదు. లేదు, యాసిడ్ అది వస్తుంది కదా. ఇంత ఏమొత్తం సార్, మీకు ఎన్ని సార్లు చెప్తున్నా, మూరులో డ్రైనేజీలను పరిష్కరించాలి, మంచినీటి సమస్యలను పరిష్కరించాలి, మంచినీటి సమస్యను ఏర్పాటు చేయాలి, వీధి లైట్లను ఏర్పాటు చేయాలి, వీధి లైట్లను ఏర్పాటు చేయాలి, సమస్యను పరిష్కరించాలి.